ఒకప్పుడు ఒక బానిస తన యజమాని చేత క్రూరంగా హింసించబడ్డాడు ఒకరోజు తప్పించుకోవడానికి అడవికి పారిపోయాడు అక్కడ అతను పంజాలో ముల్లు కారణంగా నడవలేని ఒక సింహాన్ని చూశాడు అతను భయపడుతున్నప్పటికీ బానిస తన ధైర్యాన్ని కూడగట్టుకుని సింహం పాదల్లో ఉన్న ముల్లును బయటకు తీశాడు సింహం చివరకు ముల్లు నుండి విముక్తి పొంది అడవిలోకి పరిగెత్తింది బానిసకు ఎలాంటి హాని చేయలేదు కొంతకాలం తర్వాత యజమాని వేటకు వెళ్ళి అడవిలో కొన్ని జంతువులతో పాటు అతని బానిసని పట్టుకున్నాడు అప్పుడు యజమాని బానిసను సింహం గుహలోకి విసిరేయమని ఆదేశించాడు బానిస సింహాన్ని చూసినప్పుడు అతను అడవిలో సహాయం చేసిన అదే సింహంగా గుర్తించాడు బానిస డెన్నుండి క్షేమంగా తప్పించుకోగలిగాడు మరియు అతను అన్ని ఇతర జంతువులను విడిపించాడు డొట్ మీరు చేసిన మేలు ఎల్లప్పుడూ మీ వద్దకు తిరిగి రావడానికి మార్గం కలిగి ఉంటుంది కాబట్టి మంచి పనులు చేయండి మరియు ఇతరుల పట్ల దయచూపండి మరియు ప్రపంచం మీ పట్ల దయచూపుతుంది హై ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సిమ్మల్ని నొక్కి పెట్టుకోండి ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది